రౌండ్ చేతు గారు కంగ్రాచులేషన్స్ టు యు థాంక్యూ ఇంకా ఫైనల్ గా అయిపోయింది కదండి ఫైనల్ గా వన్ అండ్ హాఫ్ 14 మంత్స్ అయింది 14 మంత్స్ స్టార్ట్ చేసి అవునండి 14 మంత్స్ ఆల్మోస్ట్ 14 మంత్స్ అంటే ప్రేమకు ముందే ఇంకొక సబ్జెక్ట్ అనుకున్నాం కదండి దాంతో కలిపి 14 మంత్స్ అన్నమాట యాక్చువల్ గా అప్పుడు నాన్నకి ఒక సబ్జెక్ట్ చెప్దామని వెళ్తే అప్పుడు ఆయన కొంచెం కొన్ని రోజుల తర్వాత చేస్తానని చెప్పి కాప్ స్టోరీ అన్నారు ఇప్పుడు 2 మూవీస్ చేస్తున్నాను తర్వాత అది అన్నారు ఆ గ్యాప్ లో నేను పట్టుకొని వేరే ఏదో వేరే కథ అనుకోని డ్రీమ్స్ మీద యాక్చువల్ మీరు ఫుల్ అబ్బా డ్రీమ్స్ అంటే నేను బాగా ఎక్సైట్ అయ్యాను చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ కూడా నచ్చింది అన్నారు మధ్యలో ఈ ప్రేమ గురించి ఫస్ట్ ఇనిషియల్ గా చెప్పింది నేనే మీకు నువ్వు చెప్పావు నువ్వు వెళ్ళి చూసి సినిమాకి ఎక్సైట్ అయ్యాను కానీ ఆ సినిమా చేద్దామని మాత్రం ఎక్సైట్ అవ్వలేదండి సినిమా కాదు నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసి విని దాన్ని వాడదామా మన సినిమాకి రాజేష్ మురుగేశన్ యూజ్ చేద్దామా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా భలే ఉంది మీరు చూసి మీకు బాగా నచ్చిందండి అవును తర్వాత మీరు ఏమన్నారంటే చాలా మంది ఇప్పుడు నల్లమణి బుజ్జి గారు ఇంకా వేరే వాళ్ళు మొత్తం ఒక బయట నుంచి ప్రెజర్ వస్తా ఉండింది రీమేక్ చేద్దామని అప్పుడు మన ప్రొడ్యూసరే చూసి ప్రెజర్ పెట్టాడు అప్పుడు నాకే ఎందుకో లవ్ స్టోరీస్ అంటే మనకి సేఫ్ జోన్ కదా అటెంప్ట్ చేస్తే కరెక్ట్ ఏమో లవ్ స్టోరీ సేఫే అండి కానీ ఇది మాత్రం చాలా చాలా డబ్బు అయిపోయింది అంటే ఫస్ట్ భయపడింది బేసిక్గా కంపారిజన్స్ భయపడ్డమాట కరెక్టే మీరేమన్నారంటే కంపారిజన్స్ అనేవి ఉంటాయి మనం చేయగలమా లేదా కరెక్టే అప్పుడు అదే ఆ డౌట్ ఉండేది ఆ తర్వాత నువ్వు నాకు గుర్తుంది నువ్వు ఒక 10-15 డేస్ ఇంకా హైడింగ్ లో వెళ్ళిపోయి అంటే హైడింగ్ అంటే బేసిక్గా ఆన్ పేపర్ పెట్టడానికి కూడా ఇందులో ఏం లేదు అవును అంటే ఒకవేళ వాళ్ళ సీన్ ఏముంది దాన్ని మనం ఏం చేసుకోవచ్చు ఏం చేసుకోవచ్చు అంటే నాకు ఇనిషియల్ గా ఒక 4-5 సీన్స్ వేసుకున్నప్పుడు నేను బాగా ఎక్సైట్ అయిన సీన్ ఏం తెలుసు అంటే ఇది జేసీ హెచ్ సినిమా అని అంటే వెంకటేష్ గారి సీన్ ఫస్ట్ ఓకే అక్కడ వాళ్ళ డాడ్ వచ్చారు సపోర్ట్ కాదు నాకు యాక్చువల్ గా వాళ్ళు అక్కడ వాళ్ళ ఫాదర్ వచ్చారు సపోర్ట్ చేశారు కదండి ఇక్కడైతే స్ట్రైట్ అవే నాగార్జున తీసుకొచ్చేయచ్చు ఇది ఒక్కటే ఫస్ట్ ఒప్పేసుకుందాం అనుకున్నాను డన్ ఇది డన్ ఓకే ఫైన్ ఏదో ఒకటి ఒక సీన్ అన్న హ్యాపీగా డైరెక్ట్ చేసేయచ్చు అని అదొక్కటే నాకు ఇనిషియల్ గా ఎగ్జైటింగ్ పాయింట్ అండి రీమేక్ చేస్తే అందులో వాళ్ళ హీరో వాళ్ళ ఫాదర్ వస్తారు ఇదే అని ఆ కొంచెం ఆ సెల్ఫిష్నెస్ తో ఏమది లేదా గ్రీడీలతో డెఫినెట్ గా ఇది ఇంక సరేలే ఇంక ఫస్ట్ అయితే చేసేద్దాం నాగన్ గారిని కూడా ఒక సీన్ డైరెక్ట్ చేసినట్టు కదా అనుకున్నమాట అది ఏమైంది సీరియస్ గా కూర్చోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు మోర్ దాన్ నాగన్ గారు రావడం అక్కడ వెంకటేష్ గారు రావడం అవును ఎగ్జైటింగ్ అనిపించింది అప్పుడు సో బేసిక్ గా నీకు ఆ సీన్ ఆ సినిమాలండి సీరియస్ అంటే చూసారా థియేటర్ టెంపర్మెంట్ అంటారు నిజంగా నేను ఏదైతే ఎక్సైట్ అయ్యానో ఈ రోజు థియేటర్ లో కూడా ఎక్సైట్ అవుతున్నాను నిజంగా అక్కడ వచ్చిన హై అసలు ఇదొక 4 మినిట్స్ యాక్షన్ ఎపిసోడ్ వచ్చి అవును వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అండి ఆ రేంజ్ లో కానీ మనం ఆ రోజు ఆ సీన్ చేసేటప్పుడు కూడా మనకు కూడా ఏ స్టేజ్ లో కూడా వచ్చింది ఏ స్టేజ్ లో కూడా ఆయన రాసేటప్పుడు కానీ ఆరోజు రైటింగ్ పార్ట్ లో కానీ ఆరోజు షూటింగ్ పార్ట్ అప్పుడు ఆయన ఉండి ఆయనే కూడా ఎనర్జీ ఇచ్చారు కదా మొత్తం డౌట్ ఇచ్చారు చేసేటప్పుడు అది మళ్ళీ రషెస్ చూసుకునేటప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు స్కోర్ వేసేటప్పుడు ఏ స్టేజ్ కా స్టేజ్ ఎగ్జైట్మెంట్ ఆ సీన్ ఎన్నిసార్లు ఇక్కడ కూడా కాదండి మొత్తం యుఎస్ లో కూడా ఆ సీన్ వచ్చినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయారంట ఆ సీన్ దట్ సీన్ ఎక్సైటెడ్ యు ద మోస్ట్ ఏ సీన్ ఎక్కువ భయపడింది ఒరిజినల్ చూసాక ఒరిజినల్ అంటే ఈ మో ఇది ఎట్లా మనం మళ్ళీ ఎట్లా రెప్లికేట్ అంటే కొన్ని కొన్ని ఉంటాయండి నేను బాగా భయపడింది ఏంటంటే సీరియస్లీ చూసిన వాళ్ళు అంటాం కాదు కానీ మ్యాజిక్ క్యాన్ బి రీక్రియేటెడ్ అంటారు నేను భయపడింది అంటే ఆ ఫీల్ తీసుకురాగలం మళ్ళీ మలర్ అయిపోయిన తర్వాత మీరు చెప్పారు అక్కడ నాకు ఐ మీన్ మీరు మలయాళం చూస్తున్నారు అప్పుడు నాకు నిజంగా కంట్లో నీళ్ళు వచ్చేసి చందు అది అన్నారు కంట్లో నీళ్ళు వచ్చేసే అంతలాగా అది ఓకేనండి మనం చేయగలమా లేదా అవును కరెక్ట్ అవును మై గాడ్ అది నేను 100% ఏంటంటే ఆ సీన్ వదిలేసాను బేసిక్ గా అంటే నేను ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవడానికి వదిలేసాను ఇంకా అది అంటే మనం అయితే తీస్తున్నాం కానీ ఆ సినిమా చూసి ఫీల్ అయ్యేంత ఫీల్ అయితే మన ఆడియన్స్ ఫీల్ అవుతారని నేను చేయలేదని సీరియస్లీ చెప్పాను వెంకటేష్ గారి సీన్ గురించి ఎంత మాట్లాడుకుంటున్నారు ఈ రోజు ఆ సీన్ గురించి కూడా ఎంత మాట్లాడుకుంటారు నీకు గుర్తుందా ఆ సీన్ మనం లాస్ట్ మినిట్ లో చేసాము ఆ రోజు షూటింగ్ చేసేటప్పుడు నాకెందుకో నీకు కొంచెం భయం ఉండిందేమో ఈ సీన్ ఇప్పుడే చేద్దామా కొంచెం పోస్ట్పోన్ చేసి ఇంకా బెటర్మెంట్ చేసి చేద్దామా మొత్తం బయటకు వచ్చి సింగిల్ షాట్ అవును సింగిల్ షాట్ లో పెద్ద టేక్స్ కూడా సింగిల్ టేక్ అవును మీకు మాక్సిమం అప్లాస్ వచ్చిన సీన్ కానీ సీక్వెన్స్ ఏంటి ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ అదే సితారా మెమరీ మర్చిపోయిన తర్వాత మాక్సిమం అదే ఇంట్లో ఫ్రెండ్స్ అయినా యూనో ఫ్యామిలీ అయినా బయట నుంచి అయినా క్రిటిక్స్ అయినా ఎవరైనా మాక్సిమం అదే అది కాకుండా ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు చాలా మంది మీ ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు అంటే కంప్లీట్ గా అంటే ఎప్పటికప్పుడు రషెస్ చూడడం కాదు అంటే ఒక స్కోర్ తో కంప్లీట్ గా థియేటర్ లో చూసినప్పుడు మీరు ఎగ్జైట్ అయింది
ఐ థింక్ సెకండ్ ఎపిసోడ్ నాకు సెకండ్ ఎపిసోడ్ స్కోర్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ యునో నాచురల్ సౌండ్స్ రియల్ సౌండ్స్ అంతా వేసిన తర్వాత వేరే ఇంకో రేంజ్కి వెళ్ళిపోయింది ఆ హ్యూమర్ ట్రాక్ యాక్షన్ కంప్లీట్ ఆ సౌండ్ డిజైన్ వల్ల అది ఇంకో రేంజ్ కి వెళ్ళిపోయింది ఆ సెకండ్ ఎపిసోడ్ నేను ఎప్పుడైతే ఎడిట్ లో చూసానో అంత ఎక్సైట్ అవ్వాల బట్ కంప్లీట్ నువ్వు ఆర్ఆర్ అంతా వేసిన తర్వాత సౌండ్ అది ఎంత యాడ్ అయిందో సౌండ్ ఆ ఎపిసోడ్ కి సెకండ్ ఎపిసోడ్ ఎక్స్పెక్ట్ చేయాలి ఇన్ఫాక్ట్ నేను థియేటర్ లో మేబీ సెకండ్ ఎపిసోడ్ చూసి కొంచెం డిసప్పాయింట్ అవుతారో అని ఫస్ట్ అనుకున్నా ఫస్ట్ థర్డ్ పాస్ అయిపోతాం పక్క సెకండ్ ఎపిసోడ్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అవుతారేమో అని చిన్న ఇది కానీ టుడే దేర్ ఎంజాయింగ్ సెకండ్ ఎపిసోడ్ మోస్ట్ ఇంకోటి ఏంటంటే ఆ సితారా డాన్స్ సీక్వెన్స్ అది కూడా ఫ్యాంటాస్టిక్ లేపారండి వాళ్ళు అంటే ఇనిషియల్ గా అంటే చాలా మంది ఆల్రెడీ చూసిన వాళ్ళు కూడా కేవలం ఆ సౌండ్ వల్ల థ్రిల్ అయ్యారు. అవును అవును అవును. అప్పటి వరకు టేప్ రికార్డర్ లో వినేంత వరకు ఒకటి, టేప్ రికార్డర్ లో విన్న తర్వాత ఆమె డాన్స్ చేసినప్పుడు ఆ పెంచిన లెవెల్స్ ఉంటాయి కరెక్ట్ కరెక్ట్ దానికి. సో నువ్వు కార్తికేయ తర్వాత ఒక లవ్ స్టోరీ ఇలాంటి లవ్ స్టోరీ తీస్తావని నా స్టోరీలో లవ్ ఉంటుందేమో కానీ ఒక లవ్ స్టోరీ తీయడం అనేది అంటే అది రాదండి. ఇంకొకటేనంటే నాకు ఇప్పుడు ఆ చిన్ని చిన్ని ఆ సాంగ్ ఉంది కదా మనకి, అది ఇప్పుడు చూస్తుంటే అది ఎలా తీసుమో నాకు నాకు నిజంగా తెలియట్లేదు. అంటే సింపుల్ దానికి మనకి ఏంటంటే సెపరేట్ ఒక కొరియోగ్రాఫర్ ఎవరు లేరు, ఇది నీకు చెప్పడం ఇదిగో ఇక్కడి నుంచి ఇలా పాస్ అవ్వాలి ఇలా చూడాలి, అది డైలాగ్స్ ఉండవు సాంగ్ ఇది నాకు ఇప్పుడు చూస్తుంటే అసలు ఆ సీక్వెన్స్ అంతా ఎలా తీసేమో అనేది ఒక భయం అండి. ఇనిషియల్ గా నేను ఎందుకు థ్రిల్లర్స్ కానీ యాక్షన్ మూవీస్ కానీ ఎక్కువ రాసుకుంటాను అంటే నాకు అంటే ఐ కాంట్ డైరెక్ట్ అనేది నా ఒపీనియన్ అండి. అంటే ఇక్కడ యాక్చువల్గా అన్నట్టు నేను మీరు అన్నారు ఒకసారి డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది ఎందుకు నిజంగా సోల్ తీసుకుని మన నేటివిటీకి తగ్గట్టు చేంజెస్ చేసి ఇది కాన్ఫిడెంట్ ఉంటే మనం వెళ్దాం అన్నారు. సరే ఫైన్ ఒకసారి ట్రై చేద్దాం. తర్వాత చిన్నబాబు గారు చెప్పారండి నాకు చాలా స్ట్రాంగ్ ఏం చెప్పారంటే ఆయన ఇది తప్పు చేయదు అండ్ ఇది నీకు మంచి పేరు తీసుకొస్తుంది అన్నారు. ఊరికి అయితే 100% చెప్పారు జెంటిల్మెన్ ఏదో ఒకటి అంటే ఏదో ఒక రకంగా బిజినెస్ చేసేయాలి అనే మైండ్ సెట్ కాదు కదా. సో ఆయన చాలా స్ట్రైట్ ఏం చెప్పారంటే తప్పు చేయదుమ్మా అండ్ నీకు మంచి పేరు తీసుకొస్తుంది అన్నారు. ఇది నేను చాలా ఇంకా డన్ ఎందుకు కాన్ఫిడెంట్ ఉన్నానంటే సేమ్ ఆయన చెప్పినట్టు బట్ ఆ జర్నీ ఏదైతే ఉందో ఆ హీరో లైఫ్ లో అట్ 15 అట్ 25 అట్ 30 తను ఎట్లా మారుతాడు యాజ్ అ హ్యూమన్ బీయింగ్ యునో ఆ జర్నీ ఏదైతే చూపించారో ఆ జర్నీ అందరు కనెక్ట్ అవుతారు యునో డెఫినెట్గా. దాంట్లో ఇంకా చాలా బాగుంది అంటే థర్డ్ ఎపిసోడ్ లో చూపించిన యాటిట్యూడ్ అంటే నాకు ఎందుకో అంటే ఒరిజినల్ దానికన్నా మనం రైటింగ్ పార్ట్ లోనే ఎక్కువ ఉంటది. ఊరికినే కొంచెం ఫిలాసఫికల్ గా మాట్లాడడం అవకాశం అందరికి రాదు ఇలాంటివి ఉన్నాయి చూడండి ఇవన్నీ నాకు నచ్చేసి అండ్ నాకు అందుకు నాకు పర్సనల్ గా మన మూవీలో నాకు థర్డ్ ఎపిసోడ్ ఫ్యాంటాస్టిక్ అనిపించింది. ఇట్స్ కంప్లీట్ అంటే థర్డ్ ఎపిసోడ్ లో తను చేసిన తప్పులన్నీ కరెక్ట్ చేసుకుని వాట్ ఎవర్ హీ నీడ్స్ టు బి ఇన్స్పైర్డ్ బై ఎంత వరకు రియాక్ట్ అవ్వాలి అంత వరకు రియాక్ట్ అవ్వాలి కామ్గా ఉండడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఇప్పుడు చూడండి సెకండ్ ఎపిసోడ్ అంటే పిచ్చి పిచ్చిగా అంటే డ్రింక్ చేసి లెక్చరర్ గా ఎలా చెప్పేస్తా అవును డ్రింక్ చేసి యువర్ బ్యూటిఫుల్ అంటారు. ఇక్కడ వచ్చేసరికి యువర్ సో లక్కీ అనగానే నాకు నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది నువ్వు ఓకే అంటే మీ పేరెంట్స్ మెచ్యూర్డ్ నాకు అది అంటే నాకు లుక్ అటైర్ కొంచెం ఇది నాకు థర్డ్ ఎపిసోడ్ బాగా నచ్చిందండి. టూ మచ్ కనెక్టెడ్ అనమాట. హ్యాపీ థింగ్ ఏంటి అంటే మనం ఏదైతే అనుకుని ఎగ్జైట్ చేస్తామో అది సేమ్ ఆడియన్స్ కూడా ఎగ్జైట్ అవుతుంది అంటే అప్పుడు మన హ్యాపీనెస్ డబుల్ అయిపోతుంది. వెరీ హ్యాపీ కార్తిక్ నువ్వు ఇద్దరు లైక్ యూ మీరు యాజ్ అ టీమ్ వర్క్ చేస్తారు అంతేనండి. తనేం ఫీల్ అయ్యాడు అసలు ఫస్ట్ ప్రేమ రీమేక్ నేను 15 డేస్ పారిపోతే ఆ నెక్స్ట్ 15 డేస్ తన లేడను దండం పెడతాను అసలు ఛాన్స్లెస్ బ్రో అది. అంటే ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఇక్కడ ఏంటంటే మీరు యాక్ట్ చేయడం నేను రైటింగ్ పార్ట్ అండ్ డైరెక్టింగ్ సో నాకేంటి ఎలా ఉంటది ఓకే ఒక మంచి ప్రొడ్యూసర్ ఉన్నారు ఒక మంచి హీరో ఉన్నాడు కదా సో అటు ఇటుగా ఏదో ఒక చిన్న 4-5 కమర్షియల్ ఎలిమెంట్స్ తను ఏంటంటే మేకింగ్ కదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అది బాగా డిపెండ్ అయింది సౌండ్ మీద వ్యాక్యూ మేకింగ్ కరెక్ట్ అవును. సో మొత్తం ఇలా ఇలా బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఒక చోట ఆగదు అది యాజ్ ఇట్ ఈస్ మేకింగ్ తీసుకొస్తే వీళ్ళు మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. సో చాలా భయపడిపోయాను నేను ఒక పాయింట్ ఆఫ్ టైం కన్విన్స్ అయిపోయి డన్ నేను చేస్తున్నాను. నిన్న ఎట్లా కన్విన్స్ చేశానో నేను అలా కన్విన్స్ చేసి మనోడు చాలా అంటే చాలా భయపడిపోయాడు. 10 డేస్ అంటే బ్రో దొరికిపోతాం బ్రో దొరికిపోతాం అది ఇది అని చాలా భయపడ్డా అనమాట. సీరియస్లీ యూనో వన్ థింగ్ అని తన గింబల్ హ్యాండిల్ చేసిన వే ఫస్ట్ ఆపరేటింగ్ నేర్చుకున్నాడు అండి తను ఆపరేటింగ్ నేర్చుకున్నాడు ఫస్ట్ అంటే తన ఓన్ గా హ్యాండిల్ చేయడం కానీ
అది నాకు అంటే అదే కాన్ఫిడెన్స్ నాకు యాక్చువల్గా కార్తిక్ లో తెలుపులో అంటే ఇప్పుడు సీరియస్లీ ఒకవేళ గింబల్ ఎక్విప్మెంట్ వచ్చింది ఆ గింబల్ ఫెలో సిక్ అనుకోండి ఆపరేట్ చేసండి ఆడ హ్యాండిల్ చేస్తాడు అదొకటే కదండి మన ఫ్లై క్యామ్ కూడా కరెక్ట్ అవును వచ్చిన రోజు తన హ్యాండిల్ చేసేయగలడు సో నాకేంటి అంటే సో వాడు కామన్ సెన్స్ ఉంది టాలెంట్ ఉంది అండ్ కొంచెం ఒబీడియంట్ గా ఉంటాడు కనుక అది స్త్రీ ఏంటంటే హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అనేది నా కాన్ఫిడెన్స్ అన్నమాట బట్ ఫైనల్ చేసాడండి నిజంగా డెఫినెట్ గా అంటే ఆ త్రీ దాంట్లో ఇంక్లూడింగ్ అన్నపూర్ణ డిఏ వాళ్ళు కూడా చెప్పారండి ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ కి ఆ కలర్ వేరియేషన్స్ కూడా తీసుకొచ్చారండి డిఏ మూడ్ క్రియేట్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ టోన్స్ మీ సినిమా చూస్తే ఒక్కొక్క ఎపిసోడ్ కి ఒక్కొక్క టోన్ ఉంటుంది అండ్ బాగా గుర్తుంది ఫస్ట్ కాలేజ్ ఎపిసోడ్ లో ఆ బ్లూస్ మీద వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కూడా చిన్న బ్లూ షేడ్ పెట్టి అవును సో అది చాలా ప్లాన్ వెరీ వెల్ ప్లాన్ సినిమాటోగ్రఫీ అయితే మాత్రం దానికి ఇప్పుడు మీకు యాక్టింగ్ వైజ్ గానీ చాలా బాగుంది సౌండ్ డిజైన్ బాగుంది అని ఒక క్రాఫ్ట్ గురించి ఎలా మాట్లాడుతున్నారు సినిమాటోగ్రఫీ గురించి ఆ రేంజ్ లో మాట్లాడుతున్నారు సూపర్ ఎఫర్ట్ అండ్ మోర్ ఓవర్ ఇట్స్ నాట్ ఈజీ అండి మళ్ళీ ఇక్కడ కూడా తనకి జాబ్ అంత టఫ్ ఎందుకు అవుతుంది అంటే కంపారిజన్ బట్ హీ పుల్డ్ ఆఫ్ సూపర్ చేశారండి మనకి ఎవరీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత టికెట్ రోల్స్ వచ్చినాయి మామూలుగానండి నేను బాగా భయపడిపోయాను నీకు గుర్తుందో లేదా కంప్లీట్ గా మిస్ ఫైర్ అవుతుందా ఏంటి నీకెందుకు ఆ భయం లేదప్పుడు అంటే సి నాకు ఇక్కడ రెండండి ప్రాక్టికల్ గా ఏంటంటే క్వాలిటీ ప్రోడక్ట్ ఒకటి ఉంది అనేది నాకు చాలా కాన్ఫిడెన్స్ అండి అంటే మీకు ఇక్కడ కొంచెం ఫస్ట్ నుంచి చెప్పాలంటే ఒరిజినల్ ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ వాళ్ళకి టీజర్ లేదు ట్రైలర్స్ లేవండి కరెక్ట్ అవును అవును వాళ్ళు ఒకే ఒక టీజర్ రిలీజ్ చేశారు ఏంటి అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఒక చిన్న టీజర్ అనుపమ అండ్ నివిన్ అని అక్కడ కొంతమంది నివిన్ మళ్ళీ టూ మచ్ పిల్లవాళ్ళ యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పి చిన్న నెగిటివ్ కూడా వచ్చిందంట ఆ తర్వాత వాళ్ళ ఏమి కంటెంట్ రిలీజ్ చేయలేదండి ఇన్ఫాక్ట్ మన సినిమా కూడా ట్రైలర్ కట్ చేయడానికి అసలు ఎన్ని వెర్షన్స్ ఎవరి వెర్షన్స్ వాళ్ళు ఉన్నాయి అది త్రీ లవ్ స్టోరీస్ చూపించలేమండి సి స్టోరీ ఉంటే ఇది స్టార్ట్ ఇది ఎండ్ అని చూపించచ్చండి ఇందులో స్టోరీ ఉండదు పోనీ ఏ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ అన్ని మూమెంట్స్ కరెక్ట్ అవును ఒక అమ్మాయిని చూడడం ఇష్టపడడం లవ్ చేయడం బ్రేక్ బ్రేక్ అంతే సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది టీజర్ ట్రైలర్ కట్ చేసే మూవీ కాదు అంటే మూమెంట్స్ తో ఉన్న సో అక్కడ భయపడ ఎవరే సాంగ్ అనేది రిలీజ్ చేస్తే అంటే మన యాక్చువల్ గా అంటే కరెక్ట్ గా చెప్పాలంటే మన పొడ్డు వంశీ బాగా విజువల్స్ ఎక్సైట్ అయిపోయాడు టూ మచ్ ఎక్సైట్ అంటే ఎంత నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు నార్వే అంతా మీకు కొంచెం చిరాకు జరిగింది కదా అది సో ఆ మైండ్ సెట్ చూసి చాలా ఎక్సైట్ అయిపోయాడు ఒకటి ఇద్దరు వాళ్ళ రెగ్యులర్ డిస్ట్రిబ్యూషన్ కూడా చూసి పిచ్చి పిచ్చి ఎక్సైట్ అయిపోయాడు సో ఆ విజువల్స్ చూపిస్తే మామూలుగా ఉండదనేది మనం అయితే వదిలేమంట బయటికి బట్ అప్పటికే ప్రేమ చూసిన వాళ్ళు ఏంటంటే విజువల్స్ మీద ప్రొడక్షన్ వాల్యూస్ మీద చేసిన కాన్సన్ట్రేషన్ మనం ఫీల్డ్ మీద వర్కౌట్ చేయలేదని వాళ్ళ వెర్షన్ లో వాళ్ళు చేస్తారండి నాకు ఇప్పుడు మీ ఇందాక అడిగిన కాన్ఫిడెన్స్ అన్నారు కదండి ఒకటి ఏంటంటే నాకు ఓవరాల్ ప్రోడక్ట్ మీద ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ అండి మన చుట్టుపక్కల మొత్తం క్యాస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ చాలా క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చే వాళ్ళు ఉంటే క్వాలిటీలో అయితే డిఫరెన్స్ ఉంటుంది ఫస్ట్ అదొకటి రెండు నిజంగానే ఈ ట్రోల్స్ కానీ ఇది కానీ ఇది కానీ దే డోంట్ ఎఫెక్ట్ ఆన్ రెవెన్యూ అని కరెక్ట్ దే డోంట్ అవును అవును వన్ అంటే నేను సీరియస్లీ అంటే నేనేమి వాళ్ళు ట్రోల్ చేశారని వాళ్ళు చేశారని చెప్పాను అండి 1% కూడా రెవెన్యూ మీద ఎఫెక్ట్ అవుతుంది ఇంక్లూడింగ్ ఓవర్సీస్ లో కూడా అవును 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 అంటే ఇప్పుడు మనకి ఆ ట్రోల్స్ వచ్చాయండి ఒక 2-3 డేస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి నేను సేమ్ మళ్ళీ ప్రొడ్యూసర్ని అడిగాను ఇది ఏమైనా రెవెన్యూ మీద ఎఫెక్ట్ ఉంటుందని లేదు కదా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఎగ్జిబిటర్స్ కొనుక్కోవడం స్టార్ట్ చేశారు కొత్తగా అన్నాడు సో ఇంకా నాకు అక్కడ ఏదో భయపడాల్సిన పాయింట్ అయితే ఏం లేదు అది ప్రెటీ కాన్ఫిడెంట్ నా బాధ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఎవ్రీవన్ కాదు అందరూ ఏదో మనం సినిమా వాళ్ళతో కంపేర్ చేద్దామని తీస్తామని అనుకున్నారు వాళ్ళకంటే మనం బెటర్ ప్రూవ్ అ పాయింట్ అని అనుకున్నారు ఎప్పుడు మన ఇంటెన్షన్ అసలు అది కాదు అది కాదండి జస్ట్ మనం ఆ సోల్ తీసుకొని సీరియస్లీ అంటే బేసిక్ గా మనకి బాగా ఏంటంటే ఇప్పుడు సాయి పల్లవి ఇస్ ఇన్ డెబ్యూ యాక్టర్స్ మనం శృతి హాసన్ లాంటి స్టార్ ని తీసుకుంటే సో సాయి పల్లవి కన్నా బాగా చూపించేద్దాం ఫస్ట్ యాక్చువల్ గా నెగిటివ్ అక్కడ వచ్చింది అది అసలు కాదు బికాజ్ మనం శృతి ఎందుకు అనుకున్నాము షీఈస్ అ గుడ్ డాన్సర్ అండ్ ఇంకొకటి అంటే మీకన్నా మెచ్యూర్డ్ గా కనిపిస్తుంది మీకన్నా మెచ్యూర్డ్ గా కనపడాలి అండ్ షీఈస్ అ గుడ్ డాన్సర్ బేసిక్ ఫస్ట్ టూ రీజన్ అండ్ ఆబ్వియస్లీ షీ కెన్ యాక్ట్ ఇంకా చాలా బాగా చేయగలదు క్రౌడ్ పుల్లింగ్ ఇప్పుడు సూపర్ క్రౌడ్ పుల్లింగ్ అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే యాక్టింగ్ పరంగా మాత్రం చూస్తే డెఫినెట్ గా వాట్ ఈస్ దట్ ఇప్పుడు 3 మూవీలోనే 3 వేరియేషన్స్ చూపించిందండి ఆమె సో మనకి ఇంకా అసలు డౌట్ లేదు అంటే ఈ 3 శృతి హాసన్ ని చూపించి సాయి పల్లవికి ఏదైతే కోర్ మల్లర్ ఫ్యాన్స్ ఉంటారో
వాళ్ళు ఏదో అఫండ్ అయిపోయి అవి వచ్చినాయో కానీ నాకైతే మాత్రం అందుకని ఐ వాస్ ప్రిటీ కాన్ఫిడెంట్ ఎంటర్టైన్మెంట్ అది యాక్చువల్ గా మన సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ప్రతి లవ్ స్టోరీలో ఆ ఎంటర్టైన్మెంట్ ట్రాక్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ప్రవీణ్ అఫ్ కోర్స్ ఫుల్ సినిమాలో ఉన్నాడు సెకండ్ ఎపిసోడ్ నర్రాది చాలా మంది అసలు ఎంటర్టైన్మెంట్ ఏమొస్తుంది యూనో ఆ క్యారెక్టర్స్ వల్ల అనుకున్నారు బట్ వాళ్ళు ఎంత నాచురల్ గా ఉన్నారంటే మామూలుగా రెగ్యులర్ గా చేసే సూపర్ కామెడియన్స్ ఉంటారు కదా వాళ్ళు కాకుండా వీల్ చేయడం వల్ల ఫ్రెష్నెస్ వచ్చింది ఫన్ ఎక్కువ రిలేట్ అవుతున్నారు అంటే బ్రహ్మాజీ గారు ఇంకొక చికెన్ కర్రీ చెప్పిన ఒకటి తర్వాత స్వీట్ లెస్ చెప్పిన అదే ఆ డైలాగ్ అయితే ఏంటి అమ్మాయిలకి ఎవరైనా మొలక తెలుస్తారా ఆయన చెప్తున్నారు కదండి బ్రహ్మాజీ గారు ట్విట్టర్ లో అంట ఆయనకి సపరేట్ గా ఇంతకు ముందు మీరు బాగా చేశారు అని మీతో కూడా అన్నారు కదా అవును నాకు ఆ డైలాగ్స్ పంపిస్తున్నారండి చెప్పారు మొన్న జిమ్ లో వర్కౌట్ చేసేటప్పుడు ఎవరో వచ్చి ఆయనకి చెప్పారంట ఒక చికెన్ సాలెడ్ మీ అకౌంట్ లో అని సో నిజంగా అది చాలా బాగా కనెక్ట్ అయింది మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు రియల్ గా ఉన్నారు నిజంగా ఒక పీటీ మాస్టర్ ఒక లెక్చరర్ రియల్ గా ఉన్నారు వాళ్ళ లుక్ ఎగ్జాక్ట్లీ అండ్ ఆ లెక్చరర్ వచ్చి సితారా ఫోన్ నెంబర్ అడగానే జీరో అంటే ఎంత అంటే లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కానీ అంటే అక్కడ గోపిసుందర్ కానీ తనకి తెలుగు తెలీదు విష్ణు గోవింద్ శివశంకర్ వాళ్ళకి తెలుగు తెలీదు ఆ రోమింగ్ పడుతుంది అన్న దాంట్లో ఆ మీనింగ్ అర్థం అయిపోయి గట్టి గట్టిగా నవ్విస్తారు అన్నమాట అప్పుడు ప్రిటీ కాన్ఫిడెంట్ అన్నమాట సో లెక్చర్ లో ఆ క్యారెక్టరేషన్ కి అలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది అది ఇప్పుడు అది ఎలా ఉంటది అంటే ఇప్పుడు లెక్చరర్ పీడీది మనం ఓహో ఇలాంటి క్యారెక్టర్స్ మనకి తెలుసు అనేది ఉంటారండి శ్రీనివాస రెడ్డి చాలా మంది వాళ్ళకి వాళ్ళు రిలేట్ చేసుకుంటారండి సీరియస్లీ ఏదో 30s తర్వాత ఉన్న వాళ్ళు కూడా కదండి లేట్ 20s వాళ్ళు కూడా సో వాళ్ళకి వాళ్ళు ఇది నాదే ఇది నాదే ఇది నాదే అని ఫీలింగ్ వాళ్ళకి ఇందాక ఏదో మనం అనుకున్నట్టు కెరీర్ ఎప్పుడైనా సెట్ అవుతుందండి మ్యారేజ్ అనేది మన కంట్రోల్ లో ఉండదు సో ఇనీషియల్ గా మంచి ఏజ్ లో ఉన్నప్పుడు డిమాండ్స్ హైలో ఉంటాయి అంతే కదా తర్వాత డిమాండ్స్ అలా తగ్గిపోతుంటాయి సో ఫన్ మాత్రం చాలా వర్కౌట్ అయిపోయింది అంటే నాకు నేనేమన్నా ఎంత సీరియస్ నోట్ ఉన్నా ఏమున్నా కానీ ఆ ఎంటర్టైన్మెంట్ ఉంటే ఆడియన్స్ చాలా హ్యాపీగా మిగతా వాటికి కనెక్ట్ అవుతారు అండ్ మలయాళంలో ఎక్కువ ఫన్ ఉండదు నువ్వు కావాలని తెలుగుకి ఎంటర్టైన్మెంట్ ఉండాలని డెఫినెట్ గా డెఫినెట్ గా అండ్ మోర్ ఆర్ అలా తీసుకొచ్చిన ఎంటర్టైన్మెంట్ కదండి క్యారెక్టరైజేషన్స్ నుంచి వచ్చే సెపరేట్ బ్లాక్స్ సెపరేట్ ఎపిసోడ్స్ లా కాకుండా కథలోనే స్టోరీలోనే ఇప్పుడు అందుకనే అండి మీరు ఇప్పుడు అంత ఏంటంటే 30s లో ఉంటారు కనుక ఇది థర్డ్ క్యారెక్టర్ అది కూడా శ్రీనివాస రెడ్డి మాట్లాడేది కూడా మీ గురించే అవును 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 అరే నాకు ఇలా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మోర్ ఓవర్ అరే అసలు అన్ని తలుపులు మూసిపోతాయి అలాంటిది ఇప్పుడు నీకు హెవెన్ డోర్స్ ఓపెన్ అయ్యాయి అన్నట్టు మీకు అడ్వైస్ ఇచ్చే అదంతా ఫన్ అండి ఎండ్ ఆఫ్ ద డే ఒకసారి నాకు సీరియస్లీ మీడియా పీపుల్ దగ్గర నుంచి కూడా వచ్చిన ఇదేనంటే మీరు స్ట్రైట్ సినిమా తీసినా కానీ ఇంత పేరు రాదండి అన్నారు అది నాకు అప్పుడు ఒకసారి మళ్ళీ చిన్నబాబు గారు మాట గుర్తొచ్చిందండి సీరియస్లీ చిన్నబాబు గారు చాలా థ్యాంక్స్ చెప్పాలి ఆయన లాస్ట్ లో ఏదైతే ఆ టైం ఇచ్చారు మనం రిలీజ్ సూపర్ మీకు చెప్పారు కదండి తర్వాత నువ్వు వెళ్ళి కాదు సార్ మనం ఇట్లా 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 చేస్తే నేను ఈ టైం కల్లా ప్రోడక్ట్ ఇస్తాను ఆయన పర్వాలేదు నో ప్రాబ్లం గో హెడ్ ఆర్ఆర్ తో సౌండ్ ఎఫెక్ట్స్ తో సినిమా చూసి మనం సాటిస్ఫై అయిన తర్వాత ఆడియన్స్ చేద్దామంటే సూపర్ యాటిట్యూడ్ థ్యాంక్ యూ చేతి గారు స్టోరీలో డెఫినెట్ 100% డౌట్ లేదండి అందులో థ్యాంక్ యూ బాయ్.